అభూత కల్పనలతో ప్రజలను మభ్యపెట్టి వాటి ద్వారా రాష్ట్రంలో అల్లర్లు సృష్టించారని ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు చూస్తున్నారని రాష్ట్ర పశుసంవర్ధక మత్స్యక పారిశ్రామిక అభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ సిద్ధిరి అప్పలరాజు అన్నారు. శ్రీకాకుళం జిల్లా మందస మండలం బహడపల్లి గ్రామంలో ఆదివారం సన్మాన సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ రాష్టంలో గతం ఎన్నడూ లేని అభివృద్ది సంక్షేమాన్ని ప్రజలు చూస్తున్నారన్నారు. వాస్తవాలను మాట్లాడుకుని రాజకీయాలు చేయాలని ప్రతిపక్షాలకు మంత్రి సూచించారు. సీఎం జగనన్న అధికారంలోకి వచ్చాక పారదర్శక పాలనతో పాటు ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు ఇంటి వద్దకే అందించే విధంగా వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారని అన్నారు. శాశ్వతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడానికి మళ్ళీ బాగా శ్రమించాం. ఏ దశలో కూడా ఏ కార్యకర్త గాని ఏ నాయకుడు గాని నేను పేదవాడినేమో, నేను ఎన్నికల్లో నిలబడలేనేమో, ఎన్నికల ఖర్చులు నేను భరించలేనేమో అన్నట్టు చేశారు. రాజకీయాలు మనం ఒక్కసారి గమనించాం. ఏ రకంగా మన ప్రభుత్వాన్ని, ఏ రకంగా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని అప్రతిష్ఠపాలు చేయాలని, ఇంకో రకంగానో ఏ రకంగా దాడులు చేస్తున్నారో మనందరికీ తెలుసు. ఒకడేమో ప్రెస్ మీట్ లో కూర్చొని మన ముఖ్యమంత్రి గారిని బూతులు తిడతాడు.